ఓకే, హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు శ్రీధర్ స్టడీస్. ఈ వీడియోలో మనం ఏపీ డీసెట్కి సంబంధించి మనకు సీట్ ఎక్కడ అలాట్ అయింది అనేది రావడం అనేది అయితే జరిగింది. అంతకంటే ముందు ఎన్ని రోజుల నుంచి మీకు అందించినటువంటి ఇన్ఫర్మేషన్ సో ఖచ్చితంగా మీకు అందింది, మీకు యూస్ఫుల్ అయిందని అయితే కనుక సో ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, సో నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను అని ఒక కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మీ అందరికీ మన ఛానల్ యూస్ఫుల్ అయిందని నేనైతే అనుకుంటున్నా. కాబట్టి మీకు కూడా మన ఛానల్ యూజ్ అయ్యింది అనుకుంటే మాత్రం సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అలాగే మీకు ఎక్కడ సీట్ వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. సో ఎందుకంటే మీ నుంచి ఆశించేది ఒకటే, మీరు కామెంట్ చేయడం, అదేవిధంగా మన ఛానల్లో పెట్టిన వీడియోస్ లైక్ చేయడం. ఓకే, ఈ వాటి వీడియోలో మనం ఏంటంటే మనకు సీట్ ఎక్కడ అలాట్ అయింది అనేది మనం తెలుసుకుందాం. అదేవిధంగా రేపటి వీడియోలో అంటే ఇవాళ మనకు టైం ఎక్కువైపోయింది కాబట్టి సో రేపటి రోజు నేను మీకు ఏ సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్ళాలని అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. అదేవిధంగా నేను నెక్స్ట్ వీడియోలో చెప్పే సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒరిజినల్స్ ఉండాలి, ఖచ్చితంగా అందరూ ఒరిజినల్స్ తీసుకునే వెళ్ళాలి. ఏ ఒక్కటి జిరాక్స్ పట్టుకుని వెళ్ళినా మీరైతే ఇంటికి రావాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటి తప్పులు ఎవరు కూడా చేయొద్దు. అందరూ కూడా ఖచ్చితంగా మీ యొక్క ఒరిజినల్ టీసీను, ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్, ఒరిజినల్ క్యాస్ట్ ఇన్కమ్, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ప్రొవిజనల్ లెటర్, ర్యాంక్ కార్డ్, ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఏంటంటే మనకు వెబ్ ఆప్షన్కి సంబంధించి కాలేజ్ లిస్ట్ అనేది అయిపోయింది. ఇక్కడ మనకు ప్రొవిజనల్ అలాట్ లెటర్ అని ఇక్కడ వచ్చింది. సో ఇది మనకు ఆల్రెడీ చాలామంది కాల్ చేస్తారు, వాళ్ళకు కూడా నేను ఆల్రెడీ చెప్పాను ఈరోజు నైట్ అప్డేట్ చేస్తారని. సో మనకు చెప్పినట్టుగానే ఈరోజు నైట్ అనేది అప్డేట్ చేస్తారు, ఇది అందరికి తెలిసిన విషయమే. సో ఇక్కడ మనకు క్యాండిడేట్ లాగిన్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, ఎంటర్ చేయండి. వెరిఫికేషన్ కోడ్ అడుగుతుంది, ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మీకు సీట్ ఎక్కడ వచ్చింది ఏంటి అనేది ఒక అలాట్మెంట్ బాక్స్ రిలీజ్ అవుతుంది, దాన్ని మీరు ప్రింట్ తీసుకుని అయితే ఉంచుకోండి. సో మీరు ఎక్కడ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలనేది మొత్తం అక్కడే ఉంటుంది. అదేవిధంగా మీరు ఏ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలని కూడా ఉంటుంది. సో నేను మరొకసారి సర్టిఫికేట్ గురించి నేను ఒక వీడియో అయితే చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా ఒరిజినల్స్ తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నించండి, ఖచ్చితంగా ఒరిజినల్స్ మాత్రమే చూస్తారు. సో కౌన్సిలింగ్ అయితే కనుక 2300 ఎంతో అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఇక ప్రైవేట్ కాలేజీలో వచ్చిన వాళ్ళు కూడా అమౌంట్ అనేది 12500 ఎంతో కట్టాల్సి ఉంటుంది. సో ఈ ఫీజు డీటెయిల్స్ అన్నీ కూడా నేను మరొక వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ మనకి ఇవాళ అప్డేట్ ఏంటంటే మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవన్నీ తీసుకుని అయితే వెళ్ళాలి, అదొక విషయం. ఇంకోటి ఏంటంటే ఇక ప్రొవిజనల్కి సంబంధించి రిలీజ్ అయింది, దీనికి సంబంధించి మీరు మీ యొక్క ప్రొవిజనల్ అనేది చెక్ చేసుకోండి. ఓకే, ఇది ఇవాళ అప్డేట్ అనమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీకు ఇంతటి వరకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అందించామనుకుంటేనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మరికొంతమంది మీ మిత్రులకు మన వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించేలా చూడండి. థ్యాంక్ యూ.